హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్. నేను దుర్గా భవాని. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కోయంగ చేప ఇగురు కర్రీ రెడీ చేసుకుందామండి. ముందుగా మనం చేపల కూర కోసం అని మసాలా రెడీ చేసుకుందామండి. దానికోసం నేను చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జీలకర్ర తీసుకున్నానండి. అవి మిక్సీలో వేసేసుకుందాం. వేసుకుని అలాగే కొంచెం అల్లం, కొన్ని ఎల్లుల్లిపాయ రేకలు, 1 స్పూను గసగసాలు, 2 స్పూన్ల ధనియాలు, వీటన్నిటినీ కూడా బాగా మిక్సీ చేసుకోవాలండి పేస్ట్ లాగా. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇవి కొయింగ అంటారండి, కొయింగ చేప. దీన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం అన్నీ కూడా కలిపి పెట్టుకోవాలి. అందుకని ఉప్పు, కొద్దిగా పసుపు అండి, అలాగే కొంచెం కారం. చేపల కూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఉప్పు, కారం అన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసేసుకుని బాగా చేపలకు ఉప్పు కారం అంతా పట్టేలాగా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని 1 బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. కూరకి సరిపడా, నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కనిద్దామండి. హీట్ ఎక్కనిచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. నేను ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసేసుకుని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా భలే వేగుతుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వేగిపోయింది. దానిలో మనం ఇందాక ఉప్పు, కారం కలిపి పెట్టేసుకున్న చేప ముక్కలను వేసేసుకోవాలండి. వేసుకుని వేసిన వెంటనే ఒక్కసారి గరిటె పెట్టి కలిపేసినా పర్వాలేదు, ఏం కాదు. తర్వాత నుంచి మట్టి గరిటె పెట్టకూడదు. ఇప్పుడు గరిటె పెట్టి బాగా ఈ మసాలా అంతా కూడా వాటికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకుందామండి, ఎందుకంటే చేప ముక్కలు అడుగంటేసి మాడిపోకుండా ఉండడం కోసం అన్నమాట. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని కొంతసేపు మగ్గేదాకా వెయిట్ చేద్దాం. ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, ఆయిల్ పైకి వస్తుంది, బాగా మగ్గుతుంది అన్నమాట. మీరు ఇప్పుడు గరిటె పెట్టకుండా ఇలాంటి పట్టకర్రతో కానీ, ఒక క్లాత్తో కానీ బాండీని పట్టుకుని కదుపుకోవాలండి. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదా, ఒక్కసారి ఈ కూరలో వాటర్ అంతా కూడా బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. చూసారు కదండి, మరుగుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుని చిన్న మంట పెట్టేసుకోండి, కూర చక్కగా రెడీ అయిపోతుంది. రెడీ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఒకసారి చూద్దామండి. చూసారు కదండి, ఆయిల్ పైకి తేరిపోయింది కదా, కూర రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందామండి. ఇంకా మనం ఎంతో టేస్టీగా ఉండే కొయంగ చేప ఇగురు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.